అట్టాడి ఆత్మ బంధు మన ఈ మధ్యకాలంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఒక 2-3 నెలల క్రిందట ఈ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఈ గ్రామస్తుల కుటుంబాలలో శుభకార్యాలు జరుపుకుండడానికి, వివాహాది శుభకార్యాలు జరుపుకుండడానికి ఒక మంచి కళ్యాణ మండపం లేదు అనేది వీరి బాధ. నంగనూర్పల గ్రామంలో ఉండే శివాలయం, ఇప్పుడు మనం శివాలయంలో ఉన్నాం, ఎందుకు ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించుకుంటే చాలా బాగుంటుంది, పిల్లల వివాహాలకు కూడా శుభశుష్కంగా ఉంటుంది, ఆ ఈశ్వరుని ఆశీస్సులు ఉంటాయి అనేది ఈ గ్రామస్తుల యొక్క అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని నాతో వ్యక్తపరిచినారు వాళ్ళు 2-3 నెలల క్రితం. సుమారు 60-70 లక్షల రూపాయలు వ్యయంతో కళ్యాణ మండపాన్ని నిర్మించవచ్చు, బాగుంటుంది, నేను మీతో పాటు ఒకరిని, నాతో పాటు మీరు ఒకరు, అందరం కలిసే మన పిల్లల పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, మన శుభకార్యాలకు మండపం కట్టుకున్నాం. అయితే ఊరంతా కలిసి సగభాగాన్ని మీరు భరించండి, మీ కొరకు మీ పెద్ద బిడ్డలాగా నేను సగభాగాన్ని భరిస్తానని చెప్పిన రోజు నేను 30 లక్షలు ఇస్తానని మాట ఇచ్చిన, ఇక నేను ఇవ్వాల్సిన 30 లక్షల రూపాయల్లో కూడా 3 సార్లు 3 10 లక్షలు ఇస్తానని చెప్పిన రోజు పని నిర్మాణం జరిగే స్థాయిని బట్టి మీది ఒక 10 లక్షలు, నాది ఒక 10 లక్షలు, మళ్ళీ మీది ఒక 10 లక్షలు, నాది ఒక 10 లక్షలు, మళ్ళీ మీది ఒక 10 లక్షలు, నాది ఒక 10 లక్షలు, ఈ ప్రకారంగానే మండపాన్ని నిర్మించుకున్నాం, ఎవరికీ ఆర్థిక భారం లేకుండా అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుకున్నాం. చెప్పిన మాట ప్రకారం ఈ గ్రామ ప్రజల యొక్క వివాహాది శుభకార్యాల కోసం నిర్మించబోయే కళ్యాణ మండపానికి 30 లక్షల రూపాయలు చందా నేను ఏమైతే ఇస్తానని చెప్పినాను, అందులో భాగంగా మొదటి విడత ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళకు అందజేస్తా ఉన్నాం. మళ్ళీ ఒక 10 లక్షలు ఇస్తాం, మళ్ళీ పని జరుగుతుంది, మళ్ళీ ఒక 10 లక్షలు ఇస్తాం. గతంలో ఈ వెలవలి విజయనవాడకు సంబంధించి రామాలయాన్ని నిర్మించుకోవాలి, ఇక్కడ వివాహాలు శుభకార్యాలు చేసుకోవడానికి ఒక కళ్యాణ మండపం లాగా దేవుని ఆలయం ఉంటే బాగుంటుంది పేదవాడు అని చెప్పి స్థానిక నాయకుడైనటువంటి వెలవలి నారాయణ అన్న గౌరవనీయులు, మా పార్టీ పెద్దలు నాకు కూర్చొని గతంలో కలిసి అన్నవి చెప్పడం, అప్పట్లోనే అన్న కొంత డబ్బులు కూడా వారికి విరాళంగా ఇవ్వడం, ఇచ్చిన ఆ డబ్బును కూడా కొంత వడ్డీకి వాళ్ళు బ్యాంకులు వేసుకోవడం, అంతా కలిపి ఒక 3-3.5 లక్షలుగానే అన్న డబ్బు బ్యాంకులో ఉండడం జరిగింది. అయితే ఆ 3 లక్షలతోనే జరగదు కాబట్టి నారాయణుడు అడిగినప్పుడు గడప గడపకు వెలవలికి మేము వచ్చినప్పుడు అన్న ప్రధానంగా ఈ హరిజనవాడలు తిరిగేటప్పుడు ప్రస్తావన చేసి టీటీడీ నుంచి కొంత డబ్బులు ఇప్పించడం, తక్కువ వచ్చిన డబ్బును 3 అయినా 4 అయినా 5 అయినా ఈ చేతుగుండా పెట్టి దేవుని నిర్మించింది అని చెప్పి అన్న నాకు అభ్యర్థనని దానికంటే ఆదేశమే. ఆ రోజు ఉండబడిన డబ్బుతో నిర్మాణాన్ని పూర్తి చేయమని మొదలు పెట్టమని చెప్పి టీటీడీ వారి దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు కావాలని చెప్పి మేము అభ్యర్థించడం, అందుకు సంబంధించిన అనుమతులు కూడా తీసుకోవడం, శాంక్షన్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే గుడిని నిర్మించి గుడిని 29 ఈ నెల 30-31 ఈ 3 రోజులు విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు అవన్నీ జరుగుతాయి, అవన్నీ జరిగిన తర్వాతనే టీటీడీ వారి వైపు నుంచి రావాల్సిన డబ్బు వస్తుంది, అంతవరకు మనమే పెట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే వాళ్ళు ఒక 10 లక్షలు వాళ్ళతో ఇప్పించి ఏర్పాటు చేసినాము, అన్న వాళ్ళు ఇచ్చిన డబ్బు ఒక 3-3.5 లక్ష, అది కూడా కాకుండా ఇంకా ఒక 3-4 లక్షల రూపాయలు తక్కువ వచ్చే పరిస్థితి ఉంటే నేను ఇస్తా ఉన్నా 3 లక్షలు, అంతా కలిపితే ఒక 17 లక్షల వరకు దేవాల నిర్మాణానికి ఖర్చు చేస్తాను. 10 లక్షలు టీటీడీ, ఒక 3-3.5 లక్షలు నారాయణుడన్న, ఒక 3 లక్షలు నేను. ఈ నెల 29-30-31 ఈ 3 రోజులు కూడా ఆలయాన్ని స్వామివారిని ప్రతిష్ఠించుకొని ఆలయాన్ని ప్రారంభించగలరు. ఈ సందర్భంగా గడప గడపలో మేము వచ్చినప్పుడు ఇచ్చిన మాట కానీ, వెలవలి నారాయణుడన్న అంతకుముందు మీకు చెప్పిన మాటలు కానీ వాగ్దానాన్ని మేము నింపుకోగలుగుతాం. 29-30-31 3 రోజులు కూడా శాస్త్రోక్తంగా జరిగే ఆలయ ప్రతిష్టకు తప్పనిసరిగా నన్ను, నా భార్యను,
ఆహ్వానిస్తూ ఉన్నారు నారాయణుడన్న హరిజన సోదరులు. తప్పకుండా వారి యొక్క ప్రేమాభిమానాలకు అన్న యొక్క అభ్యర్థనకు మనస్ఫూర్తిగా సంతసించి నా భార్యతో కలిసే ఈ గుడి ప్రారంభోత్సవానికి ఆలయ ప్రతిష్టకు 29, 30, 37 కూడా పాల్గొంటా. బ్రాహ్మణులకు సంబంధించి కానీ వేద మంత్రాలు పండితులు లేకుంటే నాయి బ్రాహ్మణుల సోదరులతో అవసరం. ఏవైతే ఇవన్నీ శాస్త్రోక్తంగా చేసే కార్యక్రమాలు లేకుంటే ఆ 3 రోజులు 2 రోజులు జరిగే భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి మరింత ఖర్చు 1 లక్ష అయినా 2 లక్షలైనా కూడా మనస్ఫూర్తిగా నా డబ్బు నుంచే నా భార్య నేను కలిసి ఎంత గొప్పగా చేయాలనో ఆ రోజు అన్నదానం కానీ ఓటు కానీ వీళ్ళు కోరుకునే పద్ధతుల్లోనే చేస్తా. అది 1 లక్ష అయినా సరే 5 లక్షలైనా సరే 3 లక్షలైనా సరే మీరు ఎంత సంతోషపడతారో మీరు ఎంత బాగా చేసుకోవాలి ఆ ప్రకారం చేస్తా. అక్కడవేముల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ గ్రామానికి సంబంధించిన ఎస్సీ కమ్యూనిటీ కాలనీలో ఉన్నాం. ఈ గ్రామానికి కూడా మేము గడప గడప విచ్చేసినప్పుడు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఈ కుటుంబాలు శ్మశాన వాటికి సంబంధించి చర్చించినారు, మాకు ప్రస్తావన చేసినారు. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి శ్మశానం లేదని, మనుషులు మరణించినప్పుడు వారి అంత్యక్రియలు చేయడానికి కావాల్సిన స్థలం లేదు కాబట్టి ఇబ్బంది పడతా ఉన్నాం. మీరు ప్రభుత్వం వైపు నుంచి అయినా ఆ స్థలాన్ని సూచించండి, లేదు మరొక మార్గం ద్వారా అయినా మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అన్ని ఇళ్ళు దాదాపుగా 40 ఇళ్ళు ఉంటే అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక మేమే డబ్బులు పెట్టి కొనిస్తామని చెప్పి ఆ రోజు ఇదే చర్చిలోనే మాటిచ్చినాం వీళ్ళకు. మీరే ఒక సంబంధించిన స్థలాన్ని సూచించుకోండి, అందుకు అయ్యే డబ్బులు మాకు చెప్తే మేము ఇస్తామని కూడా ఆ రోజు చెప్పాను నేను. దానికి ఆ రోజు వాళ్ళు మాట్లాడి వారికి కావలసిన స్థలం తీసుకునే దానికోసం 5 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినారు. 5 లక్షల రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఆ రోజు స్థలం కొనడానికి 2.5 లక్ష ఆ రోజు ఇచ్చినాం, అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పి. మిగతా 2.5 లక్ష ఇప్పుడు ఇస్తామని చెప్పినాం. చెప్పిన మాట ప్రకారం తిరిగి 2.5 లక్ష ఇప్పుడు ఇస్తాను. అందుకే పుట్టిపాటి గ్రామానికి సంబంధించి కూడా హరిజన పెద్ద మనుషులు మమ్మల్ని కలిసినప్పుడు ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించమని అడిగినప్పుడు తప్పకుండా సహకరిస్తామని చెప్పినాం గడప గడపలో. ఈ ఆలయానికి సంబంధించిన స్థలం కూడా వివాదాస్పదమై ఉండేది. వివాదాస్పదమై ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా నేను జోక్యం చేసుకొని ఎంఆర్ఓ గారితో మాట్లాడి సంబంధించిన రాజపాలెం పోలీసులతో మాట్లాడి వివాదాస్పదం దాన్ని తొలగించి అగ్రవర్ణాల చేతుల నుంచి తీసేసి ఎవరికైతే అప్పచెప్పాలని, అంతేకాకుండా మళ్ళీ ఆలయ నిర్మాణానికి డబ్బులు కూడా మమ్మల్ని అడిగితే సాయం చేస్తామన్నా అని చెప్పినా. ఈరోజు కూడా 5 లక్షలు ఇస్తాను మళ్ళా. 5 లక్షలు ఇవ్వడమే కాకుండా ఇంకా వాళ్ళు నిర్మించే కార్యక్రమంలో భాగంగా ఇంకా కొన్నాళ్ళు జరిగిన తర్వాత పూర్తి అయింది, ఇప్పుడు స్లాబ్ వేసినారు. ఇంకా కొద్దిగా ఏదైనా ముందుకు వేయ క్రమంలో కొద్దిగా ఏదైనా తక్కువ వచ్చే పరిస్థితి ఉంటే మరొక్కసారి కూడా మా చేతనే సహాయం చేస్తాను. మా దగ్గర ఉండే ధనం ఏదైనా కొద్దిగా గొప్ప ధనం ఉంటే ఆ ధనం పేద ప్రజల యొక్క సంతోషం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కాకపోయినా కనీసం వాళ్ళ అవసరాల కోసం, లేకుంటే వాళ్ళ సాంప్రదాయాలు బ్రతికించేదానికోసం, వాళ్ళ సంతోషం కోసం ఉపయోగపడుతుందంటే ఈశ్వరుడు మాకు ఇచ్చిన వరం. ఈ చర్చి నిర్మాణానికి వారికి ఎప్పుడు డబ్బు అవసరం అనుకుంటే అప్పుడు నా వసతులు పట్టుకొని నాకు నేనుగానే పెద్ద మనుషులకు ఫోన్ చేసి జ్ఞానానందం గారి ఐబి గారి చేసి రమ్మని చెప్పి అప్పుడు 2 లక్షలు అప్పుడు 3 లక్షలు చొప్పున అవసరాన్ని ఇస్తూ ఇప్పటికీ 9 లక్షలు ఇచ్చినాను. ఈ చర్చి నిర్మాణానికి 9 లక్షలు ఇచ్చినాను. 9 లక్షలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ 6వ తారీఖున 7వ తారీఖున ప్రతిష్టకు సంబంధించి చేసుకోవాలంటే కూడా మళ్ళీ వాళ్ళను ఒకసారి కలిసినారు. ఈ చర్చి నిర్మాణం అయితే దాదాపుగా పూర్తయిందన్నా ఇబ్బంది లేదు, 45 లక్షలు మన ఖర్చు అవుతుంది. ఇంకా లాస్ట్ ఫిక్సింగ్లో అంతా కలిపితే ఒక 8 లక్షలు 10 లక్షలు అన్ని ఖర్చులు, ఫ్లోరింగ్ కానీ కరెంటు కానీ ఇంకోటి కానీ ఉంటాయి. మా దగ్గర ఒక 4-5 లక్షలు అందరు ఇచ్చిన డబ్బు ఉంది. ఇంకొక 2 లక్షలు 3 లక్షలు చెప్పిన వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంకొక 3-2 తక్కువ వస్తుంది, అంటే తక్కువ వస్తుంది. అది ఎక్కడో చూడమేమో వారిని వీళ్ళు ప్రొవైడ్ చేసుకుని పూర్తి చేసుకుంటాం.
ఇద్దరితో ఒక 55 లక్షల ద్వారా పెట్టిన విద్దాము. కానీ ఇంకా ప్రతిష్టకు సంబంధించి చేసుకునేటప్పుడు మేము గొప్పగా చేసుకుంటామంటే నాకు కూడా తెలుసు. నేను కూడా రామేశ్వరంలో కానీ మా ఊళ్ళో కానీ మీ క్రిస్టియన్స్తో ఉండే బంధము చర్చి మేము కూడా కట్టించినాము. మా వాళ్ళ కోసం ప్రతిష్ట చేసినాము. చాలా మందిని వేల మందిని పిలిచి భోజనం పెట్టినాము. మా సిస్టమ్ అంతా నాకు తెలుసు. మీరందరూ ఆ రోజు మీకు సంబంధించిన ప్రతి బంధువులు స్నేహితులు మీరు పిలుచుకుంటారు, ఇళ్ళకి వస్తారు, ఊళ్ళో వాళ్ళు కూడా పిలుస్తారు, గొప్పగానే చేస్తారు అనేది నాకు తెలుసు. కాబట్టి అక్కడ మీ ప్రకారంగా మీ మనసుకు నచ్చిన ప్రకారమే చేసుకోండి. మీ సాంప్రదాయాన్ని మీ సంస్కృతికి భిన్నంగా డబ్బు లేదని ఉండాల్సిన అవసరం లేదు. డబ్బు లేదని ఒక కారణాన్ని పక్కన పెట్టి నేను ఉండాలని చెప్పి దృష్టిలో పెట్టుకొని మీ సంతోషంగా మీరు జరుపుకునే విధానం కూడా జరుపుకోండి. మీకు కావాల్సిన డబ్బులను నేను సమకూరుస్తారని కూడా మీ వాదన చెప్పినాను. చర్చి నిర్మాణానికి నేను 9 లక్షలు ఇచ్చిన, నేను ఇంకొక 1 లక్ష కూడా తీయాలనుకుంటున్నాను. 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షల రూపాయలు చర్చి నిర్మాణానికి నేను ఇస్తాను. 10 లక్షలు